ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండల కేంద్రంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 14వ వర్ధంతి కార్యక్రమాన్ని ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పోలవరం శాసనసభ్యు తెల్లం బాలరాజు పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పాలు పళ్ళు రొట్టెలు పంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి పేద బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి అని, రైతు బాంధవుడని, ఆరోగ్య శ్రీ రూపకర్త అని అన్నారు. ఆయన పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత అని కొనియాడారు. అనంతరం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నూతనంగా మంజూరైన పెన్షన్లకు లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి 14వ వర్ధంతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుట్టాయిగూడెం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడమైంది. ఆ మహానేత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు మరణించి 14 సంవత్సరాలు పూర్తయింది. ఆయన మన మధ్యలో లేకపోయినా కానీ పేద ప్రజల యొక్క హృదయంలో సుస్థిరమైన స్థానాన్ని ఆయన సంపాదించుకోవడమైంది. అన్ని వర్గాల ప్రజలకి కులము, మతము, పార్టీ, వర్గాలు, రాజకీయాలు తారతమ్యం లేకుండా జనరంజకమైన పరిపాలనని ఈ రాష్ట్ర ప్రజలకి అందించడమైంది. తర్వాత వందలాది మంది కూడా ఆయన మరణ వార్తని తట్టుకోలేక మరి చనిపోయారు. పథకాలు పేదల యొక్క మదిలో నిలిచిపోయింది. తిరిగేవా, ఎవరికన్నా పిలిచేవా?